क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः हरे कृष्ण। ఈ నెల 18 19 రెండు రోజులు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన ధర్మపురిలో జరగబోతున్నాయి। మన కృష్ణుడికి అక్కడ మందిరం కూడా నిర్మాణం చేయబడింది। అలాగే గోశాల కూడా ఉన్నది। ఆ గోపాలుడు గోశాల రెండు ఉండడం మన అదృష్టం। అసలు శ్రీకృష్ణుడు ఎవరు? మానవుడికి జీవిత నిర్వహణ ఎలా చేయాలో నేర్పడానికి దిగివచ్చినటువంటి వాడు। ఈ శరీరాన్ని ధరించినటువంటి మనిషి ఈ శరీరానికి అతుక్కుపోకుండా దాని వాహనంగా స్వీకరించి నడుపుకోవటం ఎలాగో శిక్షణ ఇచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు। అలాగే సృష్టిలో భాగమైనటువంటి ఈ మనిషికి సృష్టి యొక్క తత్వాన్ని దాని యొక్క పూర్వాపరాల్ని బోధపరిచి ఈ సృష్టిలో మానవుడి పాత్ర ఏమిటో తెలియజెప్పేటటువంటి వాడు శ్రీకృష్ణుడు। తెలియజెప్పడమే కాదండి, మానవుడు తన పాత్రను సమర్థవంతంగా పోషించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని మనకి సులువుగా సున్నితంగా సమగ్రంగా కూడా అందించాడు గీత ద్వారా। జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవించాలని సంకల్పించినటువంటి వాళ్ళకి దారి చూపడానికై దిగివచ్చిన వాడు మన శ్రీకృష్ణ పరమాత్మ। అందుకని కృష్ణ జన్మాష్టమిని మనలో నిద్రాణమై ఉన్న ఒక చైతన్యాన్ని మళ్ళీ మేలుకొల్పుకోవడానికి అందుకే ఉట్టి కొట్టడాలు ఆయనకి కావాల్సినటువంటి వెన్న అటుకులు లాంటి పదార్థాలు నివేదన చేసి మోక్ష సిద్ధికి మనం ఎటువంటి పనులు చేయాలో ఎలా జీవించాలో తెలియజేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ జన్మాష్టమి వేడుకలని చక్కగా జరుపుకుందాం। 18వ తేదీ సాయంకాలం కృష్ణుడికి అభిషేకము అలంకరణ ఇత్యాదులు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉట్టి కొట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి। భజనలు అలాగే 19వ తేదీ సాయంకాలం కూచిపూడి నృత్యము దాదాపు 10-12 కోలాట బృందాలు పోటీలు నిర్వహిస్తే ఆ పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి బహుమానాలు ఇచ్చి సత్కరించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉంటాయి। కాబట్టి ఈ 18 సాయంకాలం 19 సాయంకాలం కూడా పిల్లా పాపలను తీసుకుని వచ్చి ఆ కృష్ణుడి యొక్క ఆశీర్వాదాన్ని పొంది మన ప్రతి పిల్లవాడు శ్రీకృష్ణుడికి ఒక ప్రతీకగా మన ప్రేమకు ప్రతీకగా ప్రతి పిల్ల రాధమ్మగా ఈ విధంగా గనుక మనం వాళ్ళకు ఒక ప్రేరణనిస్తే ఆ జన్మాష్టమి ఒక అర్థవంతంగా నిర్వహించుకున్న వాళ్ళం అవుతాం। తప్పకుండా ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేసి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందగలరు। జై శ్రీకృష్ణ।